అంతా అయిపోయిందిలే అబ్బా, ఇంకేం భయం లేదు. అమ్మ కోర్టు ఆర్డర్ వస్తే మీరు చెప్పింది చేయండి, ఇంకా పొద్దు కూకులు అయిపోయింది దాన్ని తవ్వుకోవడం కాదు, ఏది జరగబోతుందో దాని గురించి. ఇప్పుడు జరిగిపోయింది అనవసరం, జరగబోయేదానికి ఆవిడ సిద్ధంగా ఉంది, దానికి ఆమెని మనం ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి. అమ్మ మీరు అలాగే ధైర్యంగా ఉండండి అని చెప్పాలి. అయిపోయింది అని ఎందుకు తవ్వేది, తలకిందులుగా తప్ప చేసి ఆమె ఇంట్లోకి రానివ్వదు. నేను రానిను మేడం, ఇంకా అలాగే ఉండండి అమ్మా, నీకేం కాదు. ఈ ఊర్లో కూడా అయ్యో మనముడు వచ్చిండే పిల్లోని కల్లో చూడకూడదా, అయ్యో దాని కల్లో ఏం చూడాలంటాను అయితే కూడా మనం అట్లా ఆడ మనసులో కాదమ్మా. 30 ఏళ్ళ కొడుకు 40 ఏళ్ళ కొడుకుని పారేసిపోతే మరి వాడినే చూడుకోకుండా ఉండే పరిస్థితి కలిగింది. ఈ పొద్దు నా కొడుకు కండ్లెదురుంగు లేకుండా ఉంటే నేను ఎవరిని పట్టుకుని అడగాల్సిందే చెప్పు. అంతే కదా, పిల్లడు కందమ్మా పసిబిడ్డ, వాడికి టైం వచ్చే కలిసి కలిసిన కాలానికి వస్తాడు, వాడు ఎక్కడ పోతాడు, అన్నేం చూడాలి, తలకాయ పోతాడు. పసిబిడ్డ తల్లి మొగుడిని జైల్లో వేపించి తప్పుడు పనులు చేసి ఈ ఈ పుట్టినోడు నీకు పుట్టలేదురా ఇంకొకడికి పుట్టాడని చెప్పి వాడి కళ్ళ ముందే తప్పులు చేస్తూ ఆ తల్లి ఉండే ఇల్లీగల్ కాంటాక్ట్ లో ఉండేవాళ్ళు వీడిని కిడ్నాప్ చేసి కొట్టి ఇటువంటి దాన్ని తెచ్చుకోవడం కంటే చావడం బెటర్ అని వాడు నిర్ణయించుకున్నాడు. నేను కూడా అంతే మేడం, నేను కూడా అంతే. ఇంట్లోకి మాత్రం రానిచ్చేదాన్ని అంత లేదు. అప్పుడే ఒక రోజు వచ్చింటే కూడా అప్పుడే ఒక రోజు అప్పుడు అప్ప ఉండి మళ్ళా ఎక్కడ ఊర్లోకి పోయింటే నేను టయానికి లేకపోతే మళ్ళా వస్తే వాకిలు వేసుకుని ఏం వేస్తాయి తీరుగాలు మాట్లాడి ఊర్లోకి వచ్చి మాట్లాడాలి, ఒక మంది ఎదురు మాట్లాడాలి, ఇంటి కాడ కదా అక్కడ పెట్టుకుంటుంది అంటే ఒక ఆయన మన అట్లా ఆడాయనే రాయి తీసుకుని పోయి బీగం పగలు కొడతానని పగలు కొట్టిన ఆడదానం అయితే బీగం పగలు కొడతాను పగలు పగలు కొడితే సరిపోయి బీగం మమ్మల్ని ఏకాతీతలు జరుగుతుందని అంటే కదలకుండా నోరు మూసుకుని ఊరికాయ వచ్చింది ఆయన మాడాయన మరి అట్లా ఏం భయపడితే ఎన్ని దినాలు భయపడతాం. అవునమ్మా, భయపడితే ఎన్ని దినాలు భయపడతాం, ఎన్ని దినాలు బ్రతికుంటాము, బ్రతికుండే చివరి వరకు ధైర్యంగా ఉండాల్సిందే. 5 ఏళ్ళు పూర్తి 6 ఏళ్ళకి 6 ఏళ్ళు పూర్తి 7 ఏళ్ళకి పడుతుంది మేడం. ఇప్పుడు పెండ్లయ్యి ఆ రోజు నుంచి ఈ రోజుల వరకు ఒకే అకసట్లే ఒకే కష్టమే పడతాంట నేను. అంతే, ఇవాళ కొత్తగా వచ్చింది లేదు, ఇవాళ మనం భయపడే పరిస్థితి లేదు, అంతే ఏం లేదు. ఇంతకంటే ఇంకేం మనకేం బతికాల్సిన అవసరం ఏం లేదు. అంతేమ్మా, అలాగే ఉండండి. నెంబర్ 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 నువ్వు ఇవ్వయ్యా, కంగారు ఏం లేదు. సరే అయితే 11:30 అవుతుంది పాపం, ఆమె నిద్ర లేపా, నన్ను నిద్ర లేపు, ఏం కంగారు ఏం లేదు. ప్రశాంతముడు మేడం కి మాట చెప్పు, ఈ మాట అనిపోయినారు లేదు, నీ పుట్టలేదా తిప్పే పనులతో పుచ్చారని అయ్యో చెప్పినావు కదా, నువ్వు చెప్పినావు కదా మాట. నేను ఇప్పుడు దానికే కదా కనీసం ఆవిడ నీ బిడ్డని తాకింది దేనికి, నా బిడ్డకి పుట్టినప్పుడు ఆ బిడ్డ ఎవరు నాకెందుకు, నా బిడ్డని నేను చూసుకోవడానికి లేకుండా తలో దిక్కు చేసి నా బిడ్డకి పుట్టలేదు అని ఆ మాట అని నువ్వు వెళ్ళిపోతే ఆ మనవాణ్ణి నేను ఇంకెందుకు ఎత్తుకోవాలి, ఎందుకు చూడాలి. అసలు ఎవడికి పుట్టినోడైతే నాకేం పని అనే ఉద్దేశంతో ఆవిడ ఉంది. నువ్వు ఇప్పుడు పదే పదే టెన్షన్ పడద్దు సరేనా, ఆ బిడ్డకి నీకు సంబంధం లేదు, ఆ భార్యకి నీకు సంబంధం లేదు. నువ్వు ప్రశాంతంగా ఉండు, ఆవిడ ధైర్యంగానే ఉందిలే, రేపు వచ్చినా ఎల్లుండి వచ్చినా ఆవిడ ఎదుర్కొంటది సరేనా. నాకేం భయం కాదు మేడం, ఏమి ఇబ్బంది లేదమ్మా, ఉంటానమ్మా. ఓకే, ధన్యవాదాలు మేడం. ఓకే.